నేను తెలంగాణకి రాగానే నేను కాంగ్రెస్ నాయకులు వారు నా మీద విమర్శించలు అడుగుతుంటే నేను కాంగ్రెస్ నాయకులు వినయించుకునేది ఒకటే. కాంగ్రెస్ నాయకులు అంటే నాకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంటే గౌరవమే. నేను ఎప్పుడైనా సరే అంతకుముందు కాంగ్రెస్ని విమర్శించారంటే మీరు విడదీసే విధానం జాగ్రత్తగా పద్ధతిగా లేదని ఒక దాంట్లో తప్ప నాకు వ్యక్తిగతంగా ఏ కాంగ్రెస్ వ్యక్తి కానీ ఎవరు నాకు శత్రుత్వం లేదు. నాకు అందరంటే గౌరవమే. అందుకని దయచేసి కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ నాలుగు మూడున్నర సంవత్సరాల తెలంగాణ పసిబిడ్డని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి అన్ని పార్టీలు కలిసి ఎలా తెలంగాణ సాధించినాయో ఈరోజు అభివృద్ధి కూడా అందరి సమష్టి కృషితో జరగాలని ముందుకెళ్లాలని నేను మీకు సవినయంగా తెలియజేసుకున్నాను. అలాగే విహెచ్ హనుమంతరావు గారు నాతో పాటు రా, నేను తెలంగాణ సమస్యలు ఇంటింటికి తెలుసుకుందామంటే నేను ఈ రోజున వారికి చెప్పేది ఒకటే, ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కానీ మిమ్మల్ని తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు నేను ఖచ్చితంగా మీతో పాటు నడవడానికి నేను ఆలోచిస్తాను. సంతోషం. అలాగే నాకు అర్థం చేసుకోవాల్సినది నాది ప్రజల పక్షం, నాది లెఫ్ట్ వింగ్ కాదు రైట్ వింగ్ కాదు, నాది ప్రజల పక్షంతో కూడిన పాలిటిక్స్. నాది ప్రజా సమస్యలు ఎక్కడున్నాయో అది నేను ఒక అటువైపు వామపక్ష భావం కాదు రైట్ వింగ్ భావజాలం కాదు, నాది ప్రజల భావజాలం. నాది ప్రజలకి న్యాయం ఎలా జరుగుద్దో ఆ భావజాలనే ముందుకు తీసుకెళ్తారు. అది ఒకసారి అలాగే అనిపించచ్చు, ఒకసారి ఇలా కనిపించచ్చు. అందుకని నేను సంపూర్ణంగా మీ అండదండలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే